కానీ దాని తర్వాత ఇప్పుడు ఎన్ని సీజన్స్ చూసినా కూడా బయటకు వచ్చాక ఫ్రెండ్స్ కలుస్తూ ఉంటారు నార్మల్ జనరల్ గా సీజన్స్ అంత అయిపోయిన తర్వాత ఆ కండిషన్ అందరూ బ్యాచ్ బ్యాచెస్ గా ఫామ్ అయిపోయి తర్వాత ఈవెంట్స్ కో తర్వాత ఏమైనా గెట్ టుగెదర్స్ ఏదో ప్లాన్ చేస్తుంటారు ఈ సీజన్ నుంచి అవి ఏం జరగలేదు ఒకవేళ కలిసినా కూడా కొంతమంది కలుస్తున్నారు శ్రీరాపాక శ్రీరాపాక్ అనే పర్సన్ ఎక్కడ వాళ్ళతో మింగిల్ అవ్వలేకపోతున్నారు ఎందుకు లేదా నేను నిన్ను కూడా ఆశతో మాట్లాడ మనము ఏదైనా మాట్లాడు ఇప్పుడు మీకు ఇందాక చెప్పా సోషల్ మీడియాకి పెట్టేసే జనం వేరు మెయింటైన్ చేసే వాళ్ళు లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు ఎప్పుడు మాట్లాడతాం మీరు అన్న చేతు ఉన్నాడు ఓకే మహేష్ ఉన్నాడు తర్వాత అశు నిన్న మాట్లాడాను నేను అశుతో మాట్లాడతాను నేను నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం ఇప్పుడు ఇప్పుడు చాలా మందికి తెలుసా అశు నేను మాట్లాడుకుంటాం లేదా మాట్లాడుకుంటా మహేష్ కూడా ఇద్దరం కలిపి ఒక జిమ్ చేస్తాము ఓకే అది ఎందుకు ఇప్పుడు చేతు ఏదైనా ఉంటే చేతు నాకు ఇద్దరం మాట్లాడుకుంటాము ఎందుకు మనం బయట ప్రతిది బయట చెప్పేయాల్సిన అవసరం లేదు కదా మనంటూ ఓన్ లైఫ్ ఒకటి ఉంటుంది కదా నువ్వు తుమ్మునే తగిన కూడా సోషల్ మీడియాలో పెట్టాలా బట్ వన్స్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత మనమంటూ ఆడియన్స్ తెలిస్తేనే కదా వాళ్ళు కూడా మనతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు అంటే ఇప్పుడు కలిసి అన్ని పెట్టాలని రూల్ లేదా నా వే అది నేను బయట ఒక్కరి నేను ఏమంటారు మనం బ్లేమ్ చేయట్లేదు నేను నాకు అంత ఇష్టం ఉండదు అంతే దట్స్ మై పర్సనల్ లైఫ్ అనుకుంటా నేను అంటే మీరు ఇప్పటికీ క్లోజ్గా ఉన్న ఆ ఐదుగురు ఎవరు ఇప్పుడు నేను పేర్లు చెప్పాలి మహేష్ పెట్ట మహేష్ ఉన్నాడు చైతు ఉన్నాడు తర్వాత అశు ఉంది తర్వాత మధ్య మధ్యలో నేను శ్రవంతి రెండు మూడు ఈవెంట్లు కూడా చేసాం శ్రవంతి తర్వాత ఎక్కువ మాట్లాడదు ఎక్కువ అంటే నలుగురితో మహేష్ నేను ఎక్కువ జిమ్ లో కలుస్తాము మాట్లాడుకుంటా చాలాసేపు సేపు మాట్లాడుకుంటాము అంతే సో మళ్ళీ ఏమన్నా ఛాన్స్ ఉంటే మళ్ళీ వెళ్తారా బిగ్ బాస్ కి సారి తెలియదు నో నా నాకు తెలీదా నో లేదు ఎందుకంటే మన ఇప్పుడు మూవీస్ లో చేస్తున్నాను నేను ఇప్పుడు నేను తమిళ్ లో చెన్నై వెళ్ళాలి నా పని నాకుంది ఇట్స్ బిగ్ బిగ్ దీస్ థింగ్ ఇప్పుడు మనం ఇక్కడ వస్తాము చేస్తాము తెలియదు వెళ్ళామా లేకపోతే దానికి ఏంటి అన్ని నాకు పెద్ద ఫోకస్ పెట్టే అంత దాని మీద నేను నా వర్క్ పరంగా నేను ఐ కమిటెడ్ మూవీస్ నేను మూవీస్ మీదే ఆల్మోస్ట్ ఇంకొక హిందీ మూవీ మీద కూడా ప్లానింగ్ ఉంది అంటే అది ఉంది నేను వెళ్ళాలి సో దట్ నాది థాట్ ఈస్ బిగ్ ఉంది మళ్ళీ ఎందుకు ఇవన్నీ అనేది నా థాట్ అలాగే నెగటివ్ ఏమీ లేదు అది ఇన్ కేస్ ఇఫ్ ఐ గెట్ టైమ్ డెఫినెట్లీ ఐ గో బిగ్ బాస్ కండిషన్స్ అందరూ బిగ్ బాస్ అయిన తర్వాత బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ వల్ల చాలా ఫేమ్ వచ్చింది బిగ్ బాస్ మా అందరికీ ప్లస్ అయిందని చెప్తూ ఉంటారు సో మీకు బిగ్ బాస్ అనేది ఫేమని అని తీసుకొచ్చిందా మీకు ఒక పాజిటివ్ అయిందా ఫినాన్షియల్గా ఏమన్నా స్టేబుల్ అయ్యారు లేదు బిగ్ బాస్ అనేది అక్కడ ఆల్ ఇచ్చే మన ఎవరికే తర్వాత నేను దేనికి వెళ్ళలేదు దేనికి సీ అక్కడ ఏం ఎలా ఉంటుందంటే ఇప్పుడు స్టార్ మా అయినా ఏదైనా సరే వాళ్ళకి బాగా క్లోజ్గా ప్రతిరోజు ర్యాప్ ఉన్న వాళ్ళతోనే అన్నీ అదవుతుంది ఏమన్నా తెలీదు ఆమె టోటలీ సినిమా టీవీ కన్నా కూడా సినిమాకి ఎక్కువ నేను అండ్ దానివల్ల నాకు ముందు ఫేమ్ రావాలి అంతకు ముందే నాకు ఫేమ్ ఉంది రైట్ ఎక్కువ మంది వరల్డ్ వైజ్గా చెప్తు నేను ఇండియా వైజ్గా చెప్తున్నాను నేను నేను ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు కూడా నాకు ఎక్కువ మంది నాకు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు కూడా నేను ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పా దె కాల్ ఆర్జీవీ హీరోయిన్ నాకు అలా పిలుస్తారు ఏ శ్రీరపక్క ఆర్జీబీ హీరోయిన్ అని వచ్చి నాతో మాట్లాడిన లేడీస్ నేను చాలా మంది ఉన్నారు అవుట్ ఆఫ్ కంట్రీ చెప్తున్నా నేను ఇక్కడ గురించి నేను మాట్లాడలే సో అలా అంటే ఆ ఫేమ్ ఓన్లీ ఆర్జీవి గర్ త్రూ ఉన్నదే ఇంకా ఉంది కదా అంతకు ముందే నాకు అది వచ్చింది బికాస్ కోవిడ్లో నేను తెలియని మనిషి అంటే ఎవరు లేరు ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్ సో అది ఫేమ్ ఆల్రెడీ వచ్చేసింది బిగ్ బాస్ అందరూ చూడొచ్చు చూడవచ్చు అప్పుడైతే ప్రతి ఒక్క తెలుగు తమిళ అన్ని ఇండస్ట్రీ వాళ్ళు చూసారు సో నేను దానిమించి నాకు దీని వల్లేనే నా ఫేమ్ వచ్చిందని నేను ఎప్పుడూ నేను అనుకోలేదు మళ్ళీ మీద ఉంది ఉన్న దానిలో ఇది కూడా ఒకటి యాడ్ అయింది కానీ వచ్చిన ఫేమ్ నిలబెట్టుకోవడం చాలా కష్టం ఒకవేళ ఆర్జీవి గారు సినిమా తర్వాత మీరు కంటిన్యూస్గా సినిమాలు చేసి ఉంటే మేబి జనాలు ఇంకా రికగ్నైజ్ చేసి ఇంకా ఎక్కువ మీతో టచ్లో ఉండి మిమ్మల్ని మేము చూస్తూ ఉండేవాళ్ళం మేము ఆఫ్టర్ ఇంత గ్యాప్ తీ తర్వాత నేను చేశాను ఒక మూడు సినిమాలు చేస్తే మరి అది లేట్ అవుతుంది ఆల్ రిలీజ్ చేసుకోవాలి అలాంటి ఇప్పుడు ఆర్పి పట్నాయ్ గారు ఉన్నారు మరి ఆయన సినిమా చేసాను రిలీజ్ అనేది మన చేతిలో ఉండదు వాళ్ళ చేతిలో ఉంటది అది కాకుండా మధ్యలో నేను నేను ఒక వన్ ఇయర్ నేను బ్రేక్ నా పర్సనల్ దాని మీద నేను వెళ్ళా అది కి సో ఐ టు ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైన నేను దూరం ఉన్నాను అది కూడా అనుకోవాలి మరి పొలిటికల్ గా కూడా నేను వెళ్ళాను కదా అది కూడా వచ్చినాయి కదా కి నేను దూరం లేను పొలిటికల్ గా కూడా దగ్గరగానే ఉన్నాను కదా లాస్ట్ వన్ ఇయర్ అంతే లో ఉన్నాను కదా అవి కూడా వచ్చినాయి కదా సో ఇప్పుడు లీడ్ రోల్ చేద్దాం అని ఫిక్స్ అయిపోయారా లేదంటే ఏ క్యారెక్టర్స్ ని ఇంపార్టెన్స్ ఉంటే చేద్దాం అని ఫిక్స్ ఏ క్యారెక్టర్స్ ని ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ ఇప్పుడు చేసిన 3 మూవ్ 3 మూవ్స్ లీడే ఏ దీని తర్వాత ఏ క్యారెక్టర్స్ ని మీరు చేయడం రెడీ ఈ పాయింట్ వల్లే ఇది సినిమా నడుస్తుంది అన్న క్యారెక్టర్ నాకు వస్తే అది 1 మినిట్ ఉన్నా కూడా నేను చేస్తాను మళ్ళీ నేకల్ లాంటి రోల్స్ వచ్చి ఒకవేళ ఆర్జీవి గారు డైరెక్టర్ కాకుండా వేరే డైరెక్టర్ అయితే చేయరు ఇంకేస్ ఆర్జీవి గారు అయితే మళ్ళీ ఇంకో సినిమా ఏం చేస్తారు అలాంటి చేయరు

సో దట్ ఈ సినిమాలో నేను యాక్టింగ్ బేస్డ్ ఎక్కువ ఉంది ఎక్కడ ఏమి వల్గారిటీ ఉండదు తర్వాత అబ్బా ఈ సినిమా ఎందుకు వచ్చా అన్న ఫీలింగ్ ఉండదు ప్రతి ఒక్కళ్ళే ఎంజాయ్ చేసే ఫిలిం మరడం డే అండ్ నాకు ఎస్పెషల్లీ నేను ఏంటంటే నాకు యాక్టింగ్ బేస్ ఎక్కువ ఉన్నది అంటే మాకు టీజర్ చూసినప్పుడు ఒక క్రైమ్ థ్రిల్లర్ ఒక హార్రర్ కాన్సెప్ట్ హార్రర్ ఈ రెండు అర్థం కాలేదు ఏజ్ ఏజ్ అనట్లేదు ఇట్స్ ఐ హారర్ క్రైమ్ హార్రర్ థ్రిల్లర్ థ్రిల్లర్ క్రైమ్ అంటే ఇంకా కైండ్ ఆఫ్ హర్రర్ ఫిల్మ్ ఎలా చూస్తామో అలాగే డిఫరెంట్ జోనర్ అంతే ఏదో దేవి అయిపోయి దేవి ఇక్కడ ఉండి నడిపించేది అలా ఉండదు చాలా క్రైమ్ థ్రిల్లర్స్ కానీ హారర్ సబ్జెక్ట్స్ కానీ చూసాము వాటికి ఈ మరణం డిఫరెన్స్ మాకు ఇప్పుడు మీకు అదే చెప్పాను కదా అప్పుడు ఇంతకు ముందు ఏంటంటే ఒక దెయ్యం ఒకళ్ళు పూ ఒక దానిలో వెళ్ళిపోయి ట్రావెల్ చేస్తూ ఉంటుంది అంటే ఇందులోంచి ఇలాగెళ్ళాలి ఇదేం నడిపిస్తుంది అంటది ఇది ఎలా కాదు అబౌట్ టు డ్రీమ్ ట్రావెలింగ్ డ్రీమ్ లో నా డ్రీమ్లో మీరు వస్తారు మీ డ్రీమ్లో నేను వస్తాను అందులోంచి ట్రావెల్ అయ్యేది ఓకే డ్రీమ్ రీసెంట్గా సినిమా నేను సంథింగ్ ఏదో ఎలా ఉంటుంది సేమ్ డ్రీమ్ లో కళలో కళలో జరిగేది నిజంగా జరిగింది అందులో అక్కడ దెబ్బ తగిలినా మన రియల్ లైఫ్ లో లేదు అలా లేదు అందులో జరిగింది నేను నేను అంటే ఒక డ్రీమ్ లో ఎలా ట్రావెల్ అవుతుంది ఏం జరుగుతుంది అది నేను రివీల్ చేయకూడదు స్టోరీని ఇట్స్ అ డ్రీమ్ ట్రావెలింగ్ అందుకని నేను చెప్పాను ఎవరు టు డ్రీమ్ ట్రావెలింగ్ ఎందుకంటే అంటే మనం రివీల్ చేస్తే మళ్ళీ ఎవరైనా చూడాలి కదా ఏంటి ఆ కళ్ళలో ఏం జరుగుతుంది కళ్ళ నుంచి ఏమవుతుంది అనేది అంతే తప్ప కళ్ళలో జరిగేదే బయట జరుగుద్ది అనేది కాదు అది ఉండదు ఆ కాన్సెప్ట్ కాదు మొత్తం లోనే జరిగే స్టోరీ అందులో ఒక పాయింట్ అది అందులో అది ఉంటుంది రియల్గా వీళ్ళు వెళ్ళే దారి ఉంటుంది అలా